గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారంతో నెల్లూరు NH16 హైవే పై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి 55 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 150,000 ఉంటుందని కోవూరు సిఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ విజయారావు గారి ఆదేశాల మేరకు మరియు నెల్లూరు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నిన్నటి దినము 12/9/2021 ఉదయం 11 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు కొంత వెహికల్లో అక్రమంగా గంజా తరలిస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. దీని మేరకు ప్రొసీజర్ ప్రకారము కోవూరు ఎంఆర్ఓ అయినటువంటి సుబ్బయ్య గారిని తీసుకొని పోయి అక్కడ ఏదైతే నందలగుంట నేషనల్ హైవే మీద పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ తనిఖీ చేస్తుండగా కావల వైపు నుంచి ఒక అశోక్ ల్యాండ్ దోస్త్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ గా